ఏఎన్ఎంఆర్ న్యూస్ కి స్వాగత. మాదండి చెప్పేదా ఈ పాట తీస్తారా ఇప్పుడు నాకేమి చెవుటేమే చెప్పేస్తానండి మీ తాతకేమి ఏమోకేమి ముందు ముందు చెప్పు ఏమండి నేను ఎట్లా బతికింది తెలుసునా ఎట్లా బతికింది చెప్పదనా అండి ఎట్లా బతికి చెప్పదనా రే అల్లాడిచ్చేస్తాను ముసలోడా ముసలోడా చెప్పదనా ఏమండి మా ఊరండి చాలా దూరం లేదు ఏమైతుంది మా ఊర్లో సేమా ఒకటి తిరిగినప్పుడు అట్లే బాధపడుతుంది అయ్యా భాస్కర్ అని కూర్చోబెట్టది ఏమండి మేమండి భోగి మూలమండి రోగమూలం కదరా తొప్పడి ఉండా అంటే భోగి మూలము అంటే ఒక పాట పాడ డాన్స్ చేస్తే వెయ్యి 116 అండి ఇక్కడ చేస్తే ఎంత లోపల చేస్తారు ఇక్కడ చేస్తే 116 లోపల లోపల చేస్తే 2016 ఇక్కడ అక్కడ ఇస్పిట్ ఊరికి అవకాశం ఎంత మాత్రం చేస్తే అదైతే ఫ్రీ ఆఫర్ వచ్చింది ఆఫర్ సరే నువ్వు పాట పాడ డాన్స్ చేయి బట్టి కొడుకు ఎంత సంపాదించినాడు ఎంత ఉందో మనకు ఏడుందండి వెనక 7 కోట్లు ఇస్పిట్ వేసిన ముందర 3 కోట్లు పెట్టుకోడు బట్టి మనకు లెక్కలేదు పాపా అంటే కోట్లకి సౌకర్యం నువ్వు ఇప్పుడు అంత ఉడుకాలం అంటున్నాను ఒక కోట జీరోలో పెట్టాడు అవునులే ఇంకో కోట మా తాత ఉన్నాడు ఆ 5కి ఇచ్చేయాలి ఇంకో కోట అండి నేను ఆశకొచ్చిందా
తెల్లగడ్డ పొట్టి వ్యాపారం, కోడి పొచ్చి వ్యాపారం, కోడి పప్పు వ్యాపారం, అవి ఇవి ఇసుపెట్టేసి చికెట్ వ్యాపారం చేస్తాం. అంటే దాంట్లో ఎంత వచ్చింది? చికెట్ తక్కువ అనుకుంటుంది. ఎంతప్పుడు ఇట్లాంటి ఉండే అనుకో, బంగారం నగలు సొమ్మలు చాలా తక్కువ వెళ్ళిపోతారు. డబ్బు ఉండే అనుకో అది వెళ్ళిపోతుంది. చికెట్ లేదు అనుకుంటుంది. ఎంత ఎక్కడ ఎక్కడ భర్త పట్టేస్తా పట్ట ఎరగడ్డ. ఈ వ్యాపారం అంటే మొట్టమొదటిగా ఈ నెల్లూరు కలిపి రైతు వ్యాపారం చేస్తే, రైతు వ్యాపారం ఎప్పుడు చేస్తున్నా నా సాగరంగా రైతుల్లో అంత దిక్క. ఇంకా పెద్ద బుద్ధులు బతకాలంటే పెద్ద సౌకర్యం అయిపోవాలని చిత్తూరు కలిపి షేర్ల వ్యాపారం చేస్తుంది. మగవాణి బతుకు బతకాలంటే కడప డిస్టిక్ కలిపి తెల్ల పంచులు వ్యాపారం చేస్తుంది. పంచుల్లో ఒక జాండ మోడంత లేచా. ఏంటి ఏంటంటే ఇంకా పెద్ద సౌకర్యాలంటే ఈ నడవులు ఆడ ఆడ పావడాలు వ్యాపారం చేస్తుంది. ఎప్పుడు పావడాలు లోబడి వ్యాపారం చేస్తున్న కంపెనీ ఫుల్గా లాస్ అయిపోయింది. అంతంత దిక్కా, చీరల్లో దొరికా, కొంచెం లేచా, లేచిందంతా పావడాలు అని నువ్వు పాట పాడి డాన్స్ చేయలే. నువ్వు పాట పాడి డాన్స్ చేయి, నీకు అంత అనుమానం ఉంది అనుకో, నేను డబ్బు ఎలా అనుకో, శుభ్రాయకుని పెట్టుకో. పెద్ద మనిషిగా శుభ్రాయకుడా ఉన్నాడు. ఈడున్నాడు చూడే అయ్యా, ఏ తప్పడమ్మండా, మా తండ్రి లాంటి వాడు కదా అన్నా బట్ట. నేనే తప్పుగా ఉంటానన్నా, ఆయప్ప పెద్ద మనిషి. వాళ్ళకి పెట్టి వస్తాం, పెట్టి పుట్టు చూస్తుంటే నా గౌరవం చూసుకుంటుంది. రే అయినా బట్ట చెప్పండి. ఏమండి మా పేరండి? చెప్పదన్నా నీ పేరు చెప్పే. నా పేరండి కొట్టుకోండి. ఎవరికన్నా మోసం చేస్తా? నాగేంద్ర గారికి, యశ్వంత్ గారికి మోసం చేయను. కాదరా, నేను కట్టుకోండి వాళ్ళకి మోసం చేస్తాను. వాళ్ళకిద్దరు వాళ్ళకిద్దరికి మనకు మోసం చేయాలి తప్ప. మా పేరండి, నా పేరే రోజు. అవునండి. అంటే కట్టేది పట్టు చీర పట్టరు ఒక. అంటే నా సూప్ వచ్చేసి నరేంద్ర గారి మీద.
నా సూప్ అంతా వచ్చేసి యశ్వంత్ గారి మీద అప్ప చేయండి. నేను ఎట్లా తెలుసునా సురసరజేనా అండి? ఏం పేరు అప్ప? అయ్యో చూడండి అక్క, ఎవడ పెట్టేది సరస్వరమని? ఏం పేరు కరెక్ట్ గా చెప్పు. అదేనాయినా మేము ఇంకొక పేరు పెట్టిందండి. లలిత పుష్ప కమల కళాకంత. ఏడుగప్ప అయ్యో ధర్మసత్రు చూడండి అక్క, ఇదేం ధర్మసత్రమా? నా బట్ట ఈ ఊర్లో ఎందరు ఉన్నారో మగవాళ్ళు, ముసలోళ్ళకి, వయసు పిల్లలకి, పై వాళ్ళకి అందరు పుట్టినవి ఇవ్వు విషమారాను. ఊనక్క కాదప్ప, ఈ ఊరు మగవాళ్ళంతా ఏడు వాటికి వాయిబాలు అడుగుతున్నా. ఈ ఊరు మగవాళ్ళు చేసి వాలీబాల్ ఎక్కడ కనతల్లి తచ్చే కరవా కనల గోరామా కరవా కనల గోరామా బాలా తిన్నమ్మ నందకుమారి నందనా పట్టుదీరాలు పట్టరుగాలు పట్లకు నింపడమే ఆ నలుగు గురామే బాల సున్నమ్మ తని తందానా. పసుపు తీరాలే పసుపు రవికాలే తట్లకు నింపితి ఇక నలుగొప్పరావే నందకుమారి నందనందనా. తెల్ల తీరాలే తెల్ల రవికాలు తట్లకు నింపెదము ఆ నలుగురావే రౌణి చిన్నమ్మ తని తందానా. ఇక తెల్ల తీరాలే తెల్ల రవికాలు తట్లకు నింపితి ఇక నలుగొప్పరావే నందకుమారి నందనందనా. వస్తవన్నేరు నింపెదము ఆ నలుగు కూడా భయ బాల సున్నమ్మా తని తందానా. ఆహా అమ్మా వద్ద మరి ఇక పిల్లలకి నలుగు పాటలు పాడి ఉండాలి. ఆరతి కొనమా శ్రీరామ చంద్ర ఆరతి కొనమా బట్టలో బట్టు కొనియా భార్యని తోడు కొని
బట్టలో పట్టుకొని అబాయని తొడుకొని వర పిలి కొనమ ఎక్కడ వాళ్ళు ఏంటి నాయన తలారి మరిక ఏడంతస్తుల తల మేడం బాత్రూమ్ లెక్క ఎందుకురా బుద్ధి లేని మనిషి ఏడంతస్తులు కాదు మేడల తలారి ఉండరా వాళ్ళకి జరిగింది నువ్వే కూలర్ తోడు పెళ్ళి కూతురదే.